చూడండి వ్యూయర్స్, ఆటోకాడ్ లో ఈ వీడియోలో మనం ఈ ఐసోమెట్రిక్ డ్రాఫ్టింగ్ లో ఈ ప్రాక్టికల్ అనేది ఎలా డ్రా చేయాలో ఒకసారి చూద్దామండి. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మీరు ఏ ప్రాక్టికల్ అయితే డ్రా చేస్తున్నారో ఈ డ్రాయింగ్ ఆటోకాడ్ కి సంబంధించిన 2D ప్రాక్టికల్స్ షార్ట్ కట్ కీస్ కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఈ డ్రాయింగ్ దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా క్లియర్గా ఇచ్చానండి. ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేద్దామండి. ముందు డ్రా చేయబోయే ముందు వీటి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా చూస్తే, నేను ఈ డ్రాయింగ్ డ్రా చేసేది ఎక్కడి నుంచి అంటే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి బేస్ చేసుకొని డ్రా చేస్తున్నానండి. ఓకేనండి, ఇక్కడి నుంచి బేస్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది మెజర్మెంట్ అంటే 20 ఉంది, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంది 80 ఉంది, అండ్ దీని పరంగా 60, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 20, అండ్ ఈ లైన్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డైరెక్ట్గా అటాచ్ చేసామండి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ మనకి రైట్ సైడ్లో ఉన్న ఈ డ్రాయింగ్ అనేది నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను లైన్ కమాండ్ తీసుకొని ఓకే పాయింట్ అనేది ఇక్కడ బేస్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి ఎంత ఒక 20 ఎంటర్. ఇప్పుడు నేను ఇదే లెంత్లో ఎంత ఉందండి మనకి 80 ఉంది, 80 ఎంటర్. మళ్ళీ ఈ డైరెక్షన్లో 60 ఎంటర్. మళ్ళీ ఈ డైరెక్షన్ ఎంత ఉంది 20. కరెక్ట్గా చూపించండి యాంగిల్. మీరు ఈ ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ అనేది డ్రా చేసేటప్పుడు పోలార్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. అది కూడా సెట్టింగ్స్ అనేది 30, 60, 90 వీటిలో పెట్టుకోండి. ఎలాంటి ప్రాక్టికల్ అయినా సరే ఐసోమెట్రిక్లో పోలార్ ఆన్ చేసుకోండి, అలానే ఆబ్జెక్ట్ స్నాప్ కూడా ఆన్ చేసుకోండి. అలా ఇప్పుడు యాంగిల్ చూసుకొని ఎంత ఒక 20 ఎంటర్. ఇక్కడి నుంచి ఈ లైన్ని ఇలా అటాచ్ చేసేసేయండి. ఓకే, దీని తర్వాత ఇదే ఆబ్జెక్టు పైకి ఎంత ఉందండి మనకి హైట్ అనేది 15 ఉందన్నమాట. నేనేం చేస్తానంటే కాపీ కమాండ్ తీసుకొని ఈ టోటల్ ఆబ్జెక్ట్ని సెలక్షన్ చేశాను ఎంటర్. ఇప్పుడు ఏదో పాయింట్ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్గా ఎంత డిస్టెన్స్ ఒక 15 ఇవ్వండి ఎంటర్ ఎంటర్. ఇప్పుడు నేను లైన్ కమాండ్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఈ విధంగా అటాచ్ చేశాను. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి చూసారు కదా, వీటిని ట్రిమ్ చేయాల్సిన అవసరం, సెలక్షన్ చేసి డిలీట్ చేసేయండి ఈ విధంగా. ఇంతవరకు అర్థమైనట్టే కదా. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందండి. ఈ ఆబ్జెక్ట్ డ్రా చేసేటప్పుడు వీటి మెజర్మెంట్స్ ఒకసారి చూడండి. దీనిది ఈ విడ్త్ వచ్చి 30 ఉంది, హైట్ కూడా 30 ఉంది, అండ్ లోపల ఈ సర్కిల్స్ వచ్చి ఇదేం 15 రేడియస్, ఇదేం 10 రేడియస్ అండి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 30, మళ్ళీ ఎంత ఒక 30, మళ్ళీ ఇటు నుంచి 30, 4 సైడ్స్ 30 డిస్టెన్స్లో ఈ విధంగా డ్రా చేశాను. దీని తర్వాత మనం ఐసో సర్కిల్స్ డ్రా చేయాలి కదండి. మరి ఐసో సర్కిల్స్ డ్రా చేయాలంటే మనకి ఈ 2015 సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా ఆప్షన్ ఇచ్చాడండి. ఇదిగోండి ఐసోమెట్రిక్ డ్రాఫ్టింగ్ అనేది ఆన్ చేసుకోండి. ఇక్కడ మనకి ఐసోప్లేన్ లెఫ్ట్, టాప్, రైట్ ఈ 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఇందులో మనం డ్రా చేయాల్సింది ఐసోప్లేన్ రైట్లో అనమాట. అంటే మనకి ఈ సర్కిల్ అనేది రైట్లో ఉందన్నమాట, రైట్ ఫేస్లో ఉంది. ఓకే, మీరు రైట్లో పెట్టేసుకోండి. ఓకే, పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎలిప్స్ సర్కిల్ డ్రా చేయాలి కాబట్టి ఈఎల్ ఎంటర్, ఐసో సర్కిల్ కాబట్టి ఐ ఎంటర్. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్ని బేస్ చేసుకొని ముందు 15 రేడియస్ ఇచ్చి ఐసో సర్కిల్ డ్రా చేద్దాం, 15 ఎంటర్. అలానే మళ్ళీ ఈఎల్ ఎంటర్, ఐ ఎంటర్, ఇదే పాయింట్ని బేస్ చేసుకొని మళ్ళీ 10 రేడియస్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లైన్ తీసేసేయండి, ఇంకా అవసరం లేదు. ట్రిమ్ కమాండ్ తీసుకొని 15 రేడియస్తో ఒక సర్కిల్ డ్రా చేస్తారు కదా, దీని అవుట్ సైడ్లో ఉన్న సర్కిల్ అనేది ట్రిమ్ చేయండి. ఇదిగోండి ఇది. ఓకేనండి, అలానే ఇప్పుడు దీన్ని కూడా ట్రిమ్ చేయండి, ఇది కూడా అవసరం లేదు. అంటే మనకి అవుట్ సైడ్లో కనబడుతున్న ఆబ్జెక్ట్ లైన్ అనమాట, దాన్ని ట్రిమ్ చేశాను. దీని తర్వాత కాపీ కమాండ్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ వాటికి కాపీ చేసి 20 డిస్టెన్స్లో మూవ్ చేసుకోండి. కాపీ కమాండ్ సిపి ఎంటర్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి ఎంటర్. ఇప్పుడు ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఈ పాయింట్ దగ్గర అటాచ్ చేయండి. దీని తర్వాత లైన్ కమాండ్ తీసుకొని ఈ కోఆర్డినేట్ నుంచి ఈ కోఆర్డినేట్కి అటాచ్ చేయండి. ట్రిమ్ కమాండ్ తీసుకొని టిఆర్ ఎంటర్ ఎంటర్,
ఎడిషనల్ గా ఉన్న ఈ సర్కిల్ ని ఐసో సర్కిల్ డ్రా చేసాం కదా దీన్ని ట్రిమ్ చేయండి ఈ లైన్స్ కూడా డైరెక్ట్ గా సెలక్షన్ చేసి డిలీట్ చేయండి ఇది కూడా ఈ లైన్ ని కూడా సెలక్షన్ చేసి డిలీట్ చేయండి ఈ విధంగా దీని తర్వాత ఇక్కడ ఇంకా హోల్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది కదండి సో మీరు ఏం చేస్తారు కాపీ కమాండ్ తీసుకొని దీన్ని సెలక్షన్ చేసి ఈ సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని దీన్ని ఒక 5 డిస్టెన్స్ లో మూవ్ చేయండి దీని తర్వాత అడిషనల్ గా ఉన్న ఈ సర్కిల్ ని ట్రిమ్ చేయండి టిఆర్ ఎంటర్ ఎంటర్ ఈ విధంగా దీని తర్వాత కొంచెం రియలిస్టిక్ గా కనబడడం కోసం ఇక్కడ హ్యాచింగ్ అప్లై చేయండి దాని ప్యాటర్న్ అప్లై చేయండి హ్యాచింగ్ దాని షార్ట్ కట్ హెచ్ ఎంటర్ ఈ విధంగా అప్లై చేయండి ఓకే వ్యూయర్స్ ఫైనల్ గా ఈ విధంగా డ్రా చేయండి ఇది డ్రా చేసేటప్పుడు మీరు ఐసో సర్కిల్ సెట్టింగ్స్ ఎలా చేయాలో అది నేర్చుకొని ఉండాలి ప్లస్ మనకి ఏంటంటే ఈ పోలార్ ఆబ్జెక్ట్ స్నాప్ అనేది పర్ఫెక్ట్ గా ఆన్ చేసుకొని యాంగిల్స్ అనేది పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఈ డ్రాయింగ్ అనేది డ్రా చేయాలండి ఎలాంటి డ్రాయింగ్స్ అయినా సరే ఈ ఐసోమెట్రిక్ డ్రాఫ్టింగ్ అనగానే మనకి యాంగిల్స్ ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ జాగ్రత్తగా డ్రా చేయాలండి లేదంటే ట్రిమ్ అవ్వాల్సిన చోట ఆబ్జెక్ట్ అనేది కరెక్ట్గా ట్రిమ్ అవ్వకుండా ఆబ్జెక్ట్ మొత్తం కరెక్ట్గా రాదండి ఓకే వ్యూయర్స్ ఈ విధంగా ఆటో క్యాడ్లో ఐసోమెట్రిక్ డ్రాఫ్టింగ్లో ఈ డ్రాయింగ్ అనేది ఈ విధంగా డ్రా చేయించండి ఓకే వ్యూయర్స్ వ్యూయర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్